గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగునా భక్తిభావం కనపడుతుంది. నిత్యం గోవిందనామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యము ఇస్తుందని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్య ఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండల గోపినాథ్, ఎన్ రాజా, జేజరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వీరాచారి, తిరుపాలాచారి, ఆమూరి సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, సాంబోల హర్నాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనుంజయరెడ్డి కళాకారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా వేకువజామునే లేచి నగర సంకీర్తన ప్రారంభించి గోవిందరాజస్వామి నాలుగు మాడవీధుల్లో నామ సంకీర్తనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గుండాల గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏమంటే పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు కూడా, మన పూర్వీకులు కూడా అందరూ కూడా ఉదయాన్నే ప్రాతకాల మందులే నిద్రలేసి స్థానకృతులు తీసుకొని రెడీ అయ్యి ఉదయం వచ్చి తిరుమాడవీధులు, గోవిందరాజస్వామి తిరుమాడవీధులు మేము భజన చేస్తున్నాము. దీనివల్ల ఎనర్జీ కూడా వస్తుంది, అందరూ కూడా దీనిలో పాల్గొంటే మీకు కూడా మంచిదే. కాబట్టి భక్తులంతా కూడా తెల్లవారి ప్రతి శనివారం 5 గంటలకి ఆంజనేయ మన గోవిందరాజ స్వామి గుడి ఎదురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము.